మిమ్మల్ని చూస్తుంటే సింగరేణి సిరులు గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే రామగుండం ఎరువు గుర్తొస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ఎన్టీపీసీ వెలుగులు గుర్తొస్తున్నాయి. ఇదే కాదు, దక్షిణ భారతదేశంలో ప్రతి 10 బల్బులల్లో 2 బల్బులు వెలుగుతున్నాయంటే సగం కడుపుతో తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బొగ్గు బావులల్లో దిగి రక్త మాంసాలను పెట్టుబడిగా పెట్టి బొగ్గును బంగారాన్ని నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ ప్రాంతం నుంచే ప్రజలకు వెలిగిస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తా. అయితే సోదరులారా, ఈనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆనాడు బొగ్గు బాయిలు బంద్ అంటే బంద్ అని 100 కోట్ల రూపాయల నష్టం వచ్చినా, పండుగలు వచ్చినా బిడ్డలను భార్య బిడ్డలను ఉపవాసం బండబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన సింగరేణి కార్మికులకు తల వంచి నమస్కారం చేస్తున్నా. ఇక్కడుండే ఆడబిడ్డలు కూడా కొంగు నడుంకు బిగించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినరు కాబట్టి ఢిల్లీలో ఉన్న పెద్దలు ఇక్కడున్న బిడ్డల ఆకాంక్షను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే సింగరేణి కార్మికుల బతుకులు బాగుపడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ గోదావరి కనికి తాగడానికి శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కనీసం తాగడానికి నీళ్ళిచ్చే పరిస్థితులు కూడా లేవు. డిస్మిస్ కార్మికులను తీసుకోలేదు. అదే విధంగా డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కారుణ్య నియామకాలు జరగలేదు. ఇవాళ సింగరేణి కార్మికుల ఏ ఒక్క కష్టం తీరలేదు. కానీ ఉత్తర తెలంగాణలో 43 శాసనసభ నియోజకవర్గాలలో 41 ఎమ్మెల్యేలను కేసీఆర్ ను గెలిపిస్తే, టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే, అన్ని పార్లమెంట్లు టిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే ఎందుకు మన కార్మికుల యొక్క కష్టాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టించుకుంటలేరు, ఆలోచన చేయవలసిన సందర్భం వచ్చిందని చెప్పి మిత్రులకు తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు బొగ్గు బాయిలు బంద్ పెట్టిరని. నిజమే, ఆనాడు గోలివాడలో టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు బొగ్గు బాయిలు బంద్ పెట్టి కార్మికులను తరలించే ప్రయత్నం చేస్తే అక్కడికి ఎవ్వరు పోలే. ఇవాళ ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మనం సభ పెట్టుకుంటే బయట పల్లి బఠానీలు కాడ మిత్రుడు పోతున్నాడు, పల్లి బఠానీలు అమ్ముకున్నట్టు ఆయన బుట్ట నెత్త మీద పెట్టుకొని బయట ఎంతమంది పల్లి బఠానీలు అమ్ముకుంటురో, కొంతమంది కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో లేరంటే ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల నుంచి తిరస్కరణకు గురైందని చెప్పి చెప్పక తప్పదు. ఇక ఇంకొక ఆయన మీ ఎమ్మెల్యే, ఆయన పేరులోనే సోమవారం ఉంది. ఇక ఆయన జీవితంలో ఎప్పటికీ ఆదివారం ఇంకా సెలవే ఆయన నౌకరికి. ఇక మళ్ళా ఆయన జీవితంలో సోమవారం వచ్చేది లేదు, సోమవారం మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది లేదు. ఇవాళ ఎట్లా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడ్డారో, సోమవారం సత్యనారాయణకు శాశ్వతంగా ఆదివారం సెలవు ఇచ్చినట్టే ఇక ఆయన దుకాణం బంద్ అయినట్టే. ఇవాళ సోదరులారా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, సింగరేణి కార్మికుల బతుకులు బాగుపడాలంటే, డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు రావాలంటే, డిస్మిస్డ్ కార్మికులను మళ్ళీ కొలువులోకి తీసుకోవాలంటే, కారుణ్య నియామకాలు జరగాలంటే, మీ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ రావాలంటే మీ ప్రాంతానికి మైనింగ్ యూనివర్సిటీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి.
అప్పుడే ఇక్కడి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మీ ప్రాంతానికి తీసుకురావాల్సిన శ్రీపాదరావు ఎల్లంపల్లి నుంచి తాగడానికి నీళ్లు ఇంటింటికి తీసుకొచ్చే పని జరగాలంటే మా మిత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో భవిష్యత్తులో మళ్ళీ అదే విధమైన అభివృద్ధి జరగాలంటే ఆర్థిక నిధులు మీ ప్రాంతానికి రావాలంటే యువకులైన శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇవాళ ఒక్కటి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ సమాజానికి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, 2014లో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 11 మంది ఎంపీలను గెలిపించి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన అధికారాన్ని తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే ఆయన చేసింది ఏందయ్యా అంటే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇవ్వలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఇవ్వలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇవ్వలే, మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇవ్వలే, గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇవ్వలే, సింగరేణి బిడ్డలకు న్యాయం చేస్తా అన్నాడు చెయ్యలేదు, KG-PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇవ్వలే, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు చెయ్యలే, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అన్నాడు ఆదుకోలే. కానీ ఏం చేసిండయా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కొడుకును మంత్రిని చేసుకున్నాడు, అల్లును మంత్రిని చేసుకున్నాడు, బిడ్డను ఎంపీని చేసుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. నిన్నగాక మన సడ్డకును కొడుకును రాజ్యసభకు దోలుకున్నాడు. 10 ఎకరాలలో పంచగుట్టలో 1,000 కోట్లు పెట్టి భైరవి భవన్ పెద్ద గది నిర్మించుకున్నాడు. 500 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. చూపించుకోనికి టీవీ పెట్టుకున్నాడు, రాసుకోవడానికి పేపర్ పెట్టుకున్నాడు, ఆడి పాడుకోవడానికి ప్యాలెస్లు కట్టుకున్నాడు, 1,000 కోట్ల రూపాయల వ్యాపార సంస్థలను నిర్మించుకున్నాడు. ఇందుకోసమేనా ఇక్కడ ఉన్న బిడ్డలను అడుగుతున్నా, 1,200 మంది నూనూగు మీసాల యువకులు ఆత్మ ఫలితానం చేసుకొని నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని బగబగ మండే నిప్పుల కణికలై తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి అమరవీరులై తెలంగాణను సాధిస్తే అమరవీరుల సాక్షిగా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు కదా. వీళ్ళ కుటుంబాలను ఈయన ముఖ్యమంత్రి చేయడానికి, కొడుకును అల్లుని మంత్రులను చేయడానికి, బిడ్డను సడ్డకుని కొడుకులను ఎంపీలను చేయడానికి వీళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నది ఎవడు? జేఏసీలు పెడితే జెండాలు కట్టింది ఎవడు? దొరగారు వస్తే దండాలు పెట్టింది ఎవరు? రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇచ్చింది ఎవరు? ఇచ్చిన రాష్ట్రంలో పదవులు ఎవరికి వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చెయ్యాల్సిన సందర్భం తెలంగాణకు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే ఇవాళ దివాలా రాష్ట్రంగా మారింది. 4 సంవత్సరాలలో ఇవాళ మేం చెప్తలేము. 4 సంవత్సరాల నుంచి శాసనసభలో పెద్దలు జానారెడ్డి గారు, శాసన మండలిలో షబీరలి గారు, ప్రజావేదికల మీద పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం చెప్పినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన తాగుబోతుల సంసారం లాకుంది. ఈ సన్నాసి సోయి లేనోడు సచివాలయానికి రాకుంటే ఈ సంసారం ఎట్లా నడుస్తుందని మేము అడిగినాం. 4 సంవత్సరాలలో పట్టుమని 10 సార్లు కూడా సచివాలయానికి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని మేము అడిగినాం. కానీ నేను ఫామ్ హౌస్ నుంచే నడుపుతా అన్నాడు. నేను అడుగుతున్నా కూడా మా అమ్మలక్కలు చాలా మంది ఉన్నారు,
అమ్మా మీ బిడ్డలు బడికి పోకుండా చదువు వస్తుందా, బడికి పోకుండా ఆవాలు వస్తాయా, ఏబిసిడీలు వస్తాయా? నాలుగు రోజులు బడికి పోకపోతే బెత్తంతో మోకాళ్ళ మీద కీళ్ళ మీద కొడతామా లేదా? మరి నాలుగు సంవత్సరాలు సచివాలయానికి రాని చంద్రశేఖర్ రావును మోకాళ్ళు చిప్పలు వలిగేటట్టు కీళ్ళు ఇరిగేటట్టు కొట్టాలా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎన్నుకున్నది తాగి ఫామ్ హౌస్ లో పండుకొని కానీ నేను అడుగుతున్నా. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తా అన్నట్టు. ఇవాళ గోదావరికంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నది చూసిండ్రు కదా, వేల మందిని కాంగ్రెస్ ను ఖాళీ చేయలే. నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అయ్యా ఇదేమన్నా ఫుల్ పార్టీలా, నువ్వు రాత్రి గుసుకే తెల్లారి వరకు ఖాళీ చేయనికే, ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన. నలుగురు సన్నాసులను కొనుక్కోవచ్చు, ఇద్దరు సన్నాసులను బెదిరించుకోవచ్చు, 10 మంది సోయిలేని వాళ్ళని పార్టీలో చేర్చుకోవచ్చు, అయినా నికార్సైన కార్యకర్తలు లక్షల మంది కాంగ్రెస్ పార్టీలో ఉండరు. తమ భుజాలు కాయలు కాసే విధంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అవసరమైతే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇరవకుండా కింద పడకుండా మోసిన లక్షల మంది కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మేమందరం మీ భుజాల మీద మీరు పల్లకిలో మోస్తే మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మమ్మల్ని భుజాల మీద ఎత్తుకుంటే మేము నాయకులమై ఈ కండు వేసుకొని ఇక్కడ నిలబడ్డం తప్ప ఇది మా గొప్పతనం కాదు. ఇది మీ త్యాగం, ఇది మీ కష్టం, ఇది మీ రక్తం, ఇది మీ చెమట. ఇవాళ మీరున్నంత కాలం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన, చివరి రక్తం పట్టు వరకు తమ రక్తాన్ని త్యాగం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ లో 25 MPలను ఫలంగా పెట్టి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని లెక్క చేయకుండా అనుభవజ్ఞులైన మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిగా, ప్రణబ్ ముఖర్జీని నియమించిన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇవాళ అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దెబ్బకు కుప్ప కూలాల్సిందే, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవలసిందే. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా సింగరేణి గనుల కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి మీరు చేసే పోరాటంతో వచ్చే సంవత్సరం ఎర్రకోట మీద 15 ఆగస్టు కు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జాతీయ 300 జెండాను ఈ దేశం యొక్క యువకుల తరఫున జాతీయ జెండాను ఎగిరేసి ఖచ్చితంగా సలాం పెట్టే రోజు వస్తుంది ఆ జెండాకు. కాబట్టి కార్యకర్తలారా, ఇవాళ కష్టాలలో ఉన్నారు, ఇవాళ మీరు కేసులు ఎదుర్కొంటున్నారు, గ్రామాలలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, గెట్టు తగాదనో, ఇంటి తగాదనో, పాలి తగాదనో, లేకపోతే కులం తగాదనో, రకరకాల తగాదాలు పెట్టి ఒకనాడు చంద్రశేఖరరావు గారు తెలంగాణ మీద ఆందోళన పెత్తనమేందని తెలంగాణకు ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన ఇంకో మాట చెప్తుండు, రాష్ట్రాల మీద ప్రధానమంత్రి పెత్తనమైంది, నన్ను ప్రధానమంత్రిని చేయండి మీకు అన్ని సమస్యలు తీరుస్తాను. ఒకవేళ ఎవడన్నా దిక్కుమాలినోడు అది చేస్తే అప్పుడు కూడా మన సమస్యలు పరిష్కారం కావు. అసలు మనుషుల మీద దేవుడి పెత్తనమైందా, నన్ను దేవుణ్ణి చేయండి మీ కోరికలు అన్నీ తీరుస్తా అంటాడు. కేసీఆర్ కథలు చెప్పుట్లా మునగాడు, ప్రజల్ని మభ్యపెట్టులా ఇక తండ్రి కొడుకులు ఒకనికొకడు మాత్రమే సాటి. ఇవాళ చివరగా నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బాలిక సుమను, ఇక ఆయన చూస్తే అయితే మాటలు నేర్చిన కుక్క అంట, ఉస్కో అంటే డిస్కో అన్నదంట. ఇవాళ మాటలు నేర్చిన కుక్క సింగరేణి ఎలక్షన్ లో అప్పుడు అన్నాడు, దసరా పండుగకి కేసీఆర్కి మీ ఓటు గాలబెట్టుర్రి, దీపావళి పండుగకు మీకు నౌకర్లు ఇస్తా అన్నాడు.
దసరా వాయే, దీపావళి వాయే, సంక్రాంతి వాదే, ఉగాది పండుగ వాయే, వాడి తద్దినం వాయే, వాడి దినం వాయే, మన ఉద్యోగం మాత్రం రాలే. మళ్ళా ఈ ప్రాంతానికి వస్తే కర్రు కాల్చి వాత పెట్టండి ఈ బాల్క సుమన్కి అని చెప్తుంది ఈ సందర్భంగా. ఇవాళ ప్రజల్ని మభ్య పెట్టుట్లా తండ్రి కొడుకుల చుట్టూత కూడా అట్లాంటి వాళ్ళే జమైండ్రు. ఇవాళ ఎవరిని చూసినా అంతెందుకు మీ సోమవారం సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్, మీ బస్టాండ్ పరిస్థితి ఎట్లుందో చూడండి ఒకసారి. టీఆర్ఎస్ పార్టీ బతికెట్లుందో, సోమవారం సత్యనారాయణ బుద్ధి ఎట్లుందో, మీ బస్టాండ్ గట్లుంది. గట్లాంటి వాళ్ళని ఎన్నిసార్లు గెలిపిస్తారా, ఎందుకు ఓటేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇవాళ కష్టాలలో ఉన్న కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటాం, గ్రామ గ్రామాల పేర్లు రాసుకుంటాం, ఇవాళ పార్టీకి అండగా నిలబడి జెండా మోసినోళ్లను ఈ జెండాను గెలిపించడానికి తమ శ్రమను చెమటను దార మోసినోళ్లను గుర్తు పెట్టుకుంటాం. ఇంతకు పదింతలు ఆ కార్యకర్తలను ఆదుకుంటాం. అవకాశం వచ్చిన రోజు గుండెల్లో పెట్టుకొని కాదు, భుజాల మీద పెట్టుకొని కార్యకర్తలను మోసుకుంటాం, కాపాడుకుంటాం. మీకు కష్టం వస్తే మేము ఉంటాం. మీ కండగా యువమిత్రుడు ఈరోజు ఈ ప్రాంతంలో మీ అభిమాన నాయకుడు వచ్చిండు. మీ మనసుల్లో ఏముందో తెలుసు. మాకు మిత్రుడు వేణుగోపాలరావు గారు కానీ ఈ ప్రాంతంలో మీకు అత్యంత కీలకమైన ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఎవరు అధైర్య పడకండి, ప్రభుత్వం భయపెడితే భయపడకండి. మా పోలీస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీ డ్యూటీ మీరు చేయండి అయ్యా, మీకెందుకు రాజకీయాలు? ఒకటే ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఆలోచన చేయరు. కేసీఆర్ అధికారంలోకి వస్తే మీకు రిజర్వ్ పోలీసు, ఇంకేదో పోలీసు, సివిల్ పోలీసు, ఆ పోలీసు, ఈ పోలీసు ఎందుకని మిమ్మల్ని అందరిని కలిసి ఏ పోలీస్ చేస్తా అన్నాడా? అన్నాడా? నాలుగేళ్ళు అయింది చేసిందా? మీ భార్య బిడ్డలతో మీరు వారానికి రోజు సెలవు ఇస్తాం పోయి మంచిగా ఉండాలనే మీ పిల్లలు చదువుకోవాలని చెప్పిందా? సెలవు ఇచ్చిందా? ఇవాళ మీరు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే కానీ మీ ట్రాన్స్ఫర్లు అవుతలేవా? నిజాయితీ పరుడైన ఎవరైనా ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉన్నదే ఉన్నదా? ఆలోచన చేయండి. ఇవాళ మీ ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలు కానీ సన్నాసులను చైర్మన్ లేస్తే లావు మనగాలు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలని వీళ్ళు వస్తుంటే వీళ్ళను రోడ్డు మీద ఉండే పిచ్చి కుక్క కూడా కరవదు. కానీ వీళ్ళు రాకంటే ముందు డాగ్ స్క్వాడ్ అని మిమ్మల్ని పంపిస్తురా, మీకు అవమానం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరికా మీరు కాపలా కాస్తున్నది? ఎవడన్నా నెత్తి మీద రూపాయి పెడితే సార్ అని వంకొస్తాడా? ఎవడన్నా ఆ కుర్చీలోకి వెళ్ళి దిగుతే కనీసం ఎవడన్నా స్కూల్కి పోయే పిల్లగాడన్న వాళ్ళ దిక్కు చూస్తాడా? రోడ్డు మీద పోయే కుక్క కూడా వాళ్ళని గర్వని వాళ్ళనే ఓడిగొడతాడా? వాళ్ళని కొడితే రాయి కూడా దండుగా. అట్లాంటి వాళ్ళకి ఎందుకే కాపలా? వెనకాల ముందర మూడు బండ్లు పెట్టి సైరన్లు కొడుతురు, అంత అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్నే ముంచినాడు, 24 గంటలు కష్టపడే మిమ్మల్నే ముంచినాడు. గణేష్ పండుగల నుంచి మొదలు పెడితే పీర్ల పండుగ వరకు కాపలా కాసి ప్రజలు ప్రశాంతంగా బ్రతకడానికి సహకరించే మిమ్మల్నే మోసం చేసిందంటే కేసీఆర్ ఎవరినైనా మోసం చేస్తాడా? మీరు ఆలోచన చేయరు. డ్రెస్ వేసుకున్నప్పుడు కాదు, ఇంటికి పోయి డ్రెస్ ఇప్పినాక మీ భార్య బిడ్డలు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆలోచన చేయరు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక మీ పరిస్థితులు ఎట్లున్నాయి? ఎప్పుడన్నా పొద్దటిపూట పోయి మీ భార్య బిడ్డల ముఖాలు చూసుకునే పరిస్థితి ఉన్నదా? ఈ సన్నాసులు పిచ్చి కుక్కలు రోడ్ల మీద తిరుగుతుంటే రోడ్ల మీద కాపలు కాసే పరిస్థితి మీకు అయ్యింది. ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాను. ఇక హోంగార్డుల గురించి, వాళ్ళ జీతాలు వాళ్ళ నాయకుడు నాకు తెలిసి మీ జిల్లోడే అనుకుంటా, ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్ళ జీతాలు పెంచలే. నేను పోయినా గాంధీ ఆసుపత్రిలో వాళ్ళు నిరాహారదీక్ష చేస్తే పలకరించడానికి హోంగార్డులకు అండగా ఉండడానికి మేము ఉంటాం. శ్రమకు తగ్గ జీతం ఇచ్చి తీరవలసిందే, 18,000 మంది హోంగార్డులను ఆదుకోవలసిందే. వర్క్ టు రూల్ పేరు మీద కొత్త జిల్లాలలో మీకు ఉద్యోగాలు ఇచ్చి మీ హెచ్ఆర్ఏలు మీ జీతాలు తగ్గిస్తే మీ తరఫున మేము మాట్లాడినమే శాసనసభలో. ఇవాళ మా గొంతు నొక్కుతుంటే మార్షల్స్ పేరు మీద మీరు వచ్చి మమ్మల్ని కిందేసి తొక్కుతుంటే, అట్లాంటి పిచ్చోడిచ్చే ఆదేశాలు మీరు పాటిస్తే
సమాజానికి మేలు జరగదని చెప్పి మా పోలీసు మిత్రులకు కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.